హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఫ్రంట్ ఫ్రింజెస్ అండ్ బ్యాంగ్స్ని ఇంట్లోనే ఎలా ట్రిమ్ చేసుకోవాలి అండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట, అందుకే నేను ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, మరి లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం హెయిర్ని నీట్గా కోంబ్ చేసుకోవాలండి, టాంగిల్ ఫ్రీ చేసేసుకోవాలి, చిక్కులు లేకుండా నీట్గా కోంబ్ చేసేసుకోవాలి హెయిర్ కట్ చేసుకునే ముందు. సో ఇప్పుడు నీట్గా కోమ్ చేసుకున్నాక వీ కర్వ్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఐబ్రో కర్వ్ ఎండ్ నుంచి వీ సెక్షన్ తీస్తున్నానమాట. సో ఈ విధంగా, సో నాకు కొంచెం ఫోర్ హెడ్ ఉంటుంది కదండి, అందుకే నేను వీ కర్వ్ని ఐబ్రో కర్వ్ ఎండ్ నుంచి తీస్తున్నానమాట. సో ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. వీ కర్వ్ని సెట్ చేసుకున్నాక మనకి వెనకాల హెయిర్ ఉంటుంది కదండి, సో దాన్ని నీట్గా కోమ్ చేసేసుకొని వెనకాల క్లచ్ పెట్టుకోవాలన్నమాట. మనకి కంఫర్టబుల్గా ఉండే క్లచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు లెంత్ చూసుకోవాలండి. నేను ఇక్కడ ఇయర్స్ వరకు కట్ చేద్దాం అనుకుంటున్నానండి బ్యాంగ్స్. సో అలా అయితే మనం చిన్ వరకు కట్ చేసుకోవాలి అండ్ ఈ హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలండి. కోమ్ చేసుకున్నాక నేను రైట్ సైడ్ వేద్దాం అనుకుంటున్నాను బ్యాంగ్స్. సో అలా అయితే ఇది రైట్ సైడ్ ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ట్విస్ట్ చేసుకొని ఈ టూ ఫింగర్స్తో గట్టిగా హోల్డ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. డయాగ్నల్ షేప్లో కట్ చేసుకోవాలి రైట్ సైడ్ నుంచి. సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎగ్జాక్ట్ షేప్ అండ్ మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ లెంత్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నేను ఇక్కడ మళ్ళీ కట్ చేస్తున్నాను చూడండి. రైట్ సైడ్ ట్విస్ట్ చేసుకొని ఎండ్ వరకు వచ్చాక ఈ విధంగా డయాగ్నల్ షేప్లో కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఎవ్రీ కట్కి మనం లెంత్ చూసుకోవాలండి. సో మనకి రిక్వైర్డ్ లెంత్ వచ్చేవరకు చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ నేను మళ్ళీ కట్ చేస్తున్నానమాట. నెక్స్ట్ స్టెప్ అండి ఇది. సో ఇలా కట్ చేస్తూ వెళ్ళాలి. సో కొంచెం కొంచెం కట్ చేస్తూ వెళ్ళాలండి. తర్వాత మనం మొత్తం ఒకటేసారి కట్ చేసుకున్నాక దాన్ని మళ్ళా డిలీట్ చేయలేము, అందుకే ఈ విధంగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ లెంత్ చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక నేను బ్యాంగ్స్ రైట్ సైడ్ వేద్దాం అనుకుంటున్నాను కదండి, అలా అయితే రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను కదా ఈ స్టెప్లో. మీకు లెఫ్ట్ సైడ్ బ్యాంగ్స్ వేద్దాం అనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలన్నమాట ఈ స్టెప్లో. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచే డయాగ్నల్ షేప్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్ ట్విస్ట్ చేసి రైట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. అండ్ అంతేనండి, ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ మనకి రిక్వైర్డ్ లెంత్ వచ్చేవరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. టైం తీసుకొని కట్ చేయండి, కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వెళ్ళండి, నో ప్రాబ్లం. మనకి చిన్ వరకు కట్ చేసుకోవాలన్నమాట లాంగ్ బ్యాంగ్స్ కావాలి అంటే. చూసారా ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది లుక్ మాత్రం. సో ఈ లాంగ్ బ్యాంగ్స్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్. మన ఛానల్ రమ్యాస్ రెమెడీ అండ్ రొటీన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.